మొటిమలు, తెల్ల మచ్చలు, నల్ల మచ్చలు పూర్తిగా తొలగిపోవు. అయితే ఈ సమస్యలు కొంతమందికే ఎక్కువగా వస్తుంటాయి. ఈ చర్మ సమస్యలకు ఎన్నో కారణాలున్నాయి. ఏదేమైనా ముఖం పైన అయిన నల్ల మచ్చలను పోగొట్టడం అంత ఈజీ కాదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ముఖంపై నల్లని మచ్చలు పోనివారు చాలామందే ఉన్నారు. అయితే ఈ నల్ల మచ్చలు ఏర్పడటానికి ఎన్నో కారణాలున్నాయి. కొంతమందికి మొటిమల వల్ల కూడా నల్ల మచ్చలు ఏర్పడతాయి. అయితే మొటిమలు తొలగిపోయినా దాని మచ్చలు మాత్రం అలాగే ఉంటాయి. అయితే వంటింట్లో ఉండే మూడు పదార్థాలు ముఖంపై నల్లటి మచ్చలను సులువుగా పోగొడతాయి. అలాగే ముఖం అందంగా, ప్రకాశవంతంగా అయ్యేలా చేస్తాయి. ఇందుకోసం ఫేస్ మాస్క్ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికోసం కావలసిన పదార్థాలు పెరుగు, పసుపు, బియ్యం పొడి, తేనె. పెరుగు మన చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ డెడ్ స్కిన్ సెల్స్ను తొలగిస్తుంది. డార్క్ స్పాట్స్ను కూడా పూర్తిగా పోగొడుతుంది. ఇకపోతే పసుపు ఒక ముఖ్యమైన మసాలా దినుసు. దీనిలో ఎన్నో ఔషధ గుణాలుంటాయి. అందుకే పసుపును ఎన్నో ఏండ్ల కాలం నుండి ఉపయోగిస్తున్నారు. పసుపు కర్క్యుమిన్ అనే రసాయనం వల్లే ఆ రంగు వస్తుంది. ఇది చర్మ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. పసుపు ముఖంపై నల్లటి మచ్చలను తొలగించి చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. బియ్యం పొడి కూడా ముఖంపై నల్లటి మచ్చలను తొలగించడానికి సహాయపడుతుంది. తేనెలో నేచురల్గా యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. తేనె మొటిమలతో పోరాడటానికి, చర్మాన్ని మృదువుగా చేయడానికి మరియు చర్మాన్ని ప్రకాశవంతం చేయడానికి, మచ్చలను నివారించడానికి సహాయపడుతుంది. ఈ ఫేస్ ప్యాక్ను తయారు చేయడానికి ముందుగా 2 టేబుల్ స్పూన్ల పెరుగును తీసుకొని అందులో 1 టీ స్పూను బియ్య పిండిని వేసి కలపండి. తరువాత అందులో చిటికెడు పసుపు, తేనెను వేసి మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు అప్లై చేయండి. 15 నుండి 20 నిమిషాల తర్వాత దీన్ని కడగండి.